హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కాంప్యూటర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనము నవరత్నాల పథకాల్లో భాగంగా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా, అలాగే వైఎస్ఆర్ చేయుత, అలాగే పేదలందరికీ ఇల్లు అనేటువంటి టాపిక్స్ గురించి చూద్దాము. మరి ఈ రెండు టాపిక్స్ చూద్దామండి, ఈ రెండు పథకాల గురించి. మరి ఇక్కడ ఆల్రెడీ మనము వైఎస్ఆర్ రైతు భరోసా అయిపోయింది, తర్వాత జలయజ్ఞం కంప్లీట్ అయిపోయింది, మద్యపాన నిషేధనం కంప్లీట్ అయిపోయింది, అమ్మ ఒడి పింఛన్ల పెంపు కంప్లీట్ అయిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ వీడియోలో ఈ రెండు చెప్పేస్తున్నాము. ఇంకా కేవలం మిగిలినది ఒకే ఒకటి, ఆరోగ్యశ్రీ, అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. దాంతో మొత్తం 9 నవరత్నాల పథకాల గురించి కూడా చెప్పిన వాళ్ళం అవుతాము. మీరు గత వీడియో చూడలేదనుకోండి, వెంటనే చూడండి. పైన కార్స్లోనూ అలాగే ఎండ్ స్క్రీన్స్లో కూడా వదిలేస్తాను మీకు. కార్స్ అంటే పైన ఐ సింబల్ ఒకటి కనిపిస్తుంటుంది మీకు, ఆ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని వీడియోస్ కనిపిస్తాయి. అలాగే ఎండింగ్లో, వీడియో ఎండింగ్లో కూడా మీకు డిస్ప్లే అవుతాయి, అక్కడైనా క్లిక్ చేసి మీరు చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్ అయితే. మరి ఇప్పుడైతే మనము వైఎస్ఆర్ ఆసరా చేయుత అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. రెండు కూడా మహిళలకు సంబంధించిన స్కీమ్సే, మరి పేదలందరికీ ఇల్లు అందులో భాగంగా చూద్దాము. మరి ఈ వీడియోస్ చూసే ముందు మరి ఈ యొక్క మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వైఎస్ఆర్ చేయుత గురించి అయితే మనం చూద్దామండి. మరి వైఎస్ఆర్ చేయుత అనే పథకం ఎవరికి, వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి పథకం ఎవరికి అనేటువంటి చూద్దాము. మరి వైఎస్ఆర్ చేయుత ద్వారా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకు తోడుగా ఉంటాం. అంటే ఇక్కడ ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికి అరకొరగా ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవన్నీ పరిస్థితులు మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకొస్తాం. మరి ఇదంతా కూడా ఎక్స్ట్రా మ్యాటర్ అనుకుంటే ఇక్కడ మెయిన్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ ఉందండి, చూడాలి. ఇక్కడ 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకు వైఎస్ఆర్ చేయుత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా ₹75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. అంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా 45 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా మొదటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం దాటిన తర్వాత మొత్తం మీద ₹75,000 ఇవ్వడం జరుగుతుంది. అది విడతల వారిగా ఇస్తారు మనకు. అంటే 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం లెక్ చేసుకున్నట్టయితే ఇంకా మనకు 4 సంవత్సరాలు మిగిలి ఉంటుంది. మరి 4 సంవత్సరాల్లో దాదాపుగా సంవత్సరానికి 19,000 దగ్గర దగ్గర మనకు 18,000 సంథింగ్ వస్తుంది. అంటే 19,000 అనుకోండి, ఆ విధంగా మనకు 4 సంవత్సరాలు రావడం జరుగుతుంది. 18,750 రూపాయలు అలా వస్తుంది పర్ ఇయర్. అలా 4 సంవత్సరాలు కలుపుకుంటే ₹75,000 వస్తుంది. మరి ఆ విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేతి పథకం ద్వారా మహిళలకైతే ₹75,000 ఇవ్వనున్నారు. అది కూడా 4 విడతలుగా అయితే ఇవ్వనున్నారు. మొత్తం మీద ₹75,000 ఇస్తారండి, ప్రతి సంవత్సరం ఇవ్వరు. మరి వైఎస్ఆర్ చేతి పథకం అంటే అయితే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ₹75,000 ఇచ్చేటువంటి పథకం ఇది. అది సంవత్సరం వయస్సు ఎంత అంటే మనకు 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకైతే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరైనటువంటి చూద్దామండి. మరి వైఎస్ఆర్ ఆసరైనటువంటి ఎవరికి చెందినటువంటిది అంటే ఇది కూడా మహిళలకే, బట్ కాకపోతే ఇది అందరి మహిళలకు కాదు, మనకు పొదుపు సంఘాలు ఉన్నాయి కదా, ఆ పొదుపు సంఘాలకు చెందినటువంటి మహిళలకు చెందినటువంటి స్కీమ్ అండి. మరి ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్నటువంటి పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికి అందిస్తాం. మరి ఈ యొక్క అంటే మనకు మామూలుగా పొదుపు సంఘాలు మీరు వినే ఉంటారు, చూస్తూ ఉంటారు, మీ ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఈ యొక్క పొదుపు సంఘాల్లో. మళ్ళీ వాళ్ళకు లోన్లు ఇస్తుంటారు బ్యాంక్స్. మరి ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని దఫాలుగా అంటే 4 దఫాల్లో మొత్తం, అంటే ఎన్నికల రోజు వరకు తీసుకున్నటువంటి మొత్తం రుణాలన్నింటినీ కూడా 4 దశలుగా మనకైతే మాఫీ అయితే చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఆ యొక్క డబ్బు అంతా కూడా. మరి అలాగే అంతేకాకుండా ఆ యొక్క డబ్బు అంతా కూడా మరి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే రుణాలు విప్లవం చేస్తాం, ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంకులకు అక్కచెమ్మల తరఫున కడుతామంటూ ఉండే ఇక్కడ ఇచ్చారు. అంటే 0 వడ్డీతో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ లోన్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు మళ్ళీ కూడా ఇచ్చినట్టయితే 0 వడ్డీకే ఇప్పిస్తారు. తర్వాత ఆ యొక్క వడ్డీ ఎంతైతే ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది ఆ యొక్క వడ్డీ కట్టడానికి. కాబట్టి ఇది వైఎస్ఆర్ ఆసరా పథకం. మరి ఇది పొదుపు సంఘాలకు చెందినటువంటి పథకం అండి. మనకు చేయుత వచ్చేసి మహిళలకు సంబంధించిందే, బీసీ ఎస్టీ ఎస్సీ అలాగే మైనార్టీ మహిళలకు ₹75,000 ఇచ్చే పథకం. ఇది పొదుపు సంఘాలకు రుణమాఫీకి సంబంధించినటువంటి పథకము. మరి 4 దశలుగా మనకు ఈ యొక్క 4 దఫాలుగా ఈ యొక్క మాఫీ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇది వచ్చేసి
ఇది అయిపోయిన తర్వాత మీకు వీలైతే మళ్ళీ వడ్డీలు కూడా ఈ యొక్క వడ్డీ లేని రుణాలు ఇస్తే ఇవ్వడం జరుగుతుంది. సున్నా వడ్డీతో రుణాలు ఇస్తారు. ఆ వడ్డీని కూడా ఏ వడ్డీ అయితే ఉంటుందో మనకు ఆ వడ్డీని గవర్నమెంటే ఆ యొక్క బ్యాంక్స్కి అయితే కడుతుంది. మరి ఇది ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అలాగే చేయూత. ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. మరి వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరికి ఉద్దేశించింది? మనం చెప్పాము చేయూత వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీకి చెందిన మహిళలకు అనేటువంటి చెప్పాము. మరి వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల అర్హత వయసు ఎంత? మరి ఎంత వయసు ఉండాలంటే 45 సంవత్సరాలు నిండి ఉండాలి. కాబట్టి 45 సంవత్సరాలు అటువంటిది ఇక్కడ ఆన్సర్. మరి వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎంత మొత్తం ఇస్తారు? మరి ఎంత ఇస్తారని చెప్పామంటే 75,000 మనకు 4 దఫలుగా ఇస్తారు. మొదటి సంవత్సరం దాటిన తర్వాత 75,000 రూపాయలు అందిస్తారు మొత్తం 5 సంవత్సరాల్లో. మరి వైఎస్ఆర్ చేయూత పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే మొత్తం 8 సంవత్సరాలు ఇస్తారంటే 4 సంవత్సరాలు. ఎందుకంటే మొదటి 7 ఏడాది దాటిన తర్వాత అని చెప్పారు కాబట్టి మొత్తం 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే మొదటి 7 ఏడాది దాటినాకంటే మనకు ఇంకా 4 సంవత్సరాలు మిగిలింది కాబట్టి ఆన్సర్ 4 సంవత్సరాలు. మరి ఆ 4 సంవత్సరాల్లో 75,000 ఇస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం మనం లెక్కేసుకున్నట్టయితే 18,750 రూపాయలు వస్తుంది. సుమారు 19,000 వరకు మనకు లబ్ధి రావడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్ చేయూత పథకం పురుషులకు వర్తిస్తుందా అంటే వర్తించదు, గుర్తుంచుకోవాలి. ఇది కేవలం మహిళలకు చెందినటువంటి పథకం మాత్రమే. మరి వైఎస్ఆర్ చేయూత పథకం దేనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చారు. మరి పేద మహిళల ఆర్థిక స్థోమతను మెరుగుపరచడానికి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొని రావున్నారు. కాబట్టి మహిళల ఆర్థిక స్థోమతను మెరుగుపరిచేందుకు 75,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మనకు మైనార్టీ మహిళలకైతే. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క వైఎస్ఆర్ చేయూత అలాగే వైఎస్ఆర్ ఆసరా చెందినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు జస్ట్ అందులో వచ్చేసి ఇక్కడ ఆసరా అంటే ఏం లేదు, రుణమాఫీ చేస్తారు. అక్కడ చేయూత అంటే ఏమీ లేదు, కేవలం అక్కడ 75,000 రూపాయలు అయితే మహిళలకు ఇవ్వడం జరుగుతుంది 40 సంవత్సరాలు నిండి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ మహిళలకు. ఇంకంతే అందులో ఏమీ లేదు, 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. మరి పేదలందరికీ ఇల్లు ఇది ఒక పథకం అండి. మరి ఈ పథకం కింద వచ్చేసి మీకు ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు నిర్మిస్తారండి. మరి అలాగే ఇందులో భాగంగా వచ్చే ఉగాది అంటే 2020 సంవత్సరం మనకు ఉగాది వస్తుంది కదా, ఇంకా మనకు చూసుకుంటే దానిగా చాలా టైం అయితే ఉంది, దాదాపుగా 10 నెలల వరకు టైం ఉంది. మరి ఇందులో భాగంగా వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించారండి. మరి మొదట ఇళ్ల స్థలాలు అనేటువంటిది అందరికీ వాళ్ళు నిర్ణయించారు. అలాగే ఈ యొక్క 5 సంవత్సరాల్లో మొత్తం 25 లక్షల ఇళ్లను నిర్మించాలనేటువంటిది అయితే వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. మరి పూర్తిగా ఒకసారి చూసినట్టయితే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు కులాలు మతాలు వర్గాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. అలాగే 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు అయితే కట్టించడం జరుగుతుంది. మరి ఇల్లు స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, వారి పేరే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇల్లు కూడా కట్టిస్తామంటే ఇక్కడ ఇచ్చారు. మరి ఈ యొక్క ఇళ్ల స్థలాలని కూడా ఉగాది నాటికైతే ఇవ్వబోతున్నారు మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం. మనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పారు ఉగాది నాటికి మేము ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తామని. మరి ఇచ్చిన వెంటనే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా స్పాట్లోనే చేయించడం జరుగుతుంది. చూడండి అక్కడ ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోనే అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ వంటిది ఇచ్చారు మనకు స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారా ఇచ్చిన రోజునే, గుర్తుంచుకోవాలి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారనే ప్రశ్న అడగచ్చు, ఇచ్చిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. మరి ఎవరి పేరు మీద చేస్తారంటే ఆ ఇంట్లోనే అక్క చెల్లెమ్మల పేరు మీద చేయిస్తారు అంటే మహిళల పేరుతో. మరి అంతేకాకుండా డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద బాగా వడ్డీకి రుణం వచ్చేట్లు బ్యాంకులతో మాట్లాడదామని ఉండి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ మనకు చాలా డబ్బు అవసరమైంది అనుకోండి, వీలైతే గవర్నమెంట్ మనకు కేవలం పావల వడ్డీతో మనం ఇల్లు అనేటువంటి తాకట్టు పెట్టి పావల వడ్డీతో రుణం ఇచ్చే విధంగా బ్యాంకులతో అయితే మాట్లాడుతున్నటువంటిది మనకు మెన్షన్ చేశారు. మరి ఇందులో పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని ఇల్లు టార్గెట్ అంటే 25 లక్షల ఇల్లు. మరి ఎప్పటికీ ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తారంటే ఉగాది నాటికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఆయన మహిళల పేరుతో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి అవసరమైతే పావుల వడ్డీకి రుణాలు ఇచ్చేటట్టు మాట్లాడతారు బ్యాంకులతో. మరి మొత్తం అయితే పాయింట్లు అయితే ఇవి, జస్ట్ సింపుల్గా ఉంది ఇది కూడా. ఈ రెండు కూడా చిన్న చిన్న పథకాలే. దీంతో మనకు 8 పథకాలు కంప్లీట్ అయిపోయాయండి. మరి మొత్తం 9 నవరత్నాల పథకాల్లో ఇప్పుడు 8 అయిపోయి. వైఎస్ఆర్ ఆసరా చేయూత అనేటువంటిది ఒకే పథకం కింద మీరు లెక్కేసుకోవాలి, రెండు కాకుండా. ఇది మహిళల సంబంధించి కాబట్టి ఒకే పథకం కింద వాళ్ళు లెక్కేశారు కాబట్టి మనం కూడా ఒకే పథకం కింద లెక్కేద్దాం. మరి
మొత్తం మీద అయితే మనము ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అది అయిపోయింది, తర్వాత ఫీజు రింబర్స్మెంట్ అయిపోయింది, ఆరోగ్యశ్రీ అటువంటిది ఇంకా పెండింగ్ ఉంది మనకు, జలయజ్ఞం అయిపోయింది, మద్యపాన నిషేధం అయిపోయింది, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, అలాగే చేయూత, అలాగే పేదలందరికీ ఇల్లు, పెన్షన్ల పెంపు, అన్ని టాపిక్స్ అయిపోయాయి. కేవలం ఒకే ఒక టాపిక్ ఆరోగ్యశ్రీ, అది కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. దాంతో మనం నవరత్నాల పథకం మీద ఎవరు చెప్పని విధంగా క్లియర్గా మనం చెప్పిన వాళ్ళం అవుతాము. మీరు అన్నీ కూడా వీడియో చూడండి క్లియర్గా, పాయింట్ టు పాయింట్ మీకు ఏది కూడా మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడా ఉంటాయండి. మరి ఆ వీడియో చూడకుండా వెన్నే చూడండి, పైన కార్డ్స్లోను అలాగే ఎండ్ స్క్రీన్స్లో వస్తాయి ప్రీవియస్ వీడియోస్. మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చేయూత ఆసరా అలాగే పేదలందరికీ ఇల్లుకు సంబంధించిన పథకాల గురించి. మరి ఈ వీడియో గురించి లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇంటర్వ్యూలో. ముఖ్యంగా మీరు పెన్షన్ల పెంపు గురించి అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా గురించి మీరు బాగా తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ రెండే మెయిన్. ఆ రెండు కూడా మనకు జూలై 8వ తేదీ స్టార్ట్ అయ్యాయి, అంటే ఈరోజే ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నా, ఈరోజే మనకు స్టార్ట్ అయ్యేవి. 2,250 రూపాయలు పెన్షన్ పెంచారు, అంటే 250 రూపాయలు పెంచారు ఉన్న దాంట్లో. మరి రైతు భరోసా కింద మనకి ఇవాళ రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. మరి ఈ యొక్క వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మనకైతే రైతు దినోత్సవం జరుపుతున్నారు. మరి రైతుకి ఇచ్చేటువంటి ఇన్ని రోజుల్లో మనకు గత నెల రోజుల్లో మనకు రైతుకి ఏ లబ్ధి పొందారంటుంది, అలాగే నెక్స్ట్ చేయబోయే పథకాలు రైతులకు సంబంధించి, ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కాబట్టి ఆ టాపిక్ మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంది కాబట్టి అది బాగా చూడండి ఆ వీడియోను. అలాగే పెన్షన్ల పెంపు కూడా బాగా చూడండి, నేనివన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే. మరి ఆరోగ్యశ్రీ గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చూద్దాము. మరి ఓకే ఫ్రెండ్స్, మరి తప్పకుండా వీడియోని ఇస్తే లైక్ చేయండి. మరి ఇంకా కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ అన్ని కోసం. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు గంట సింబల్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే మీకు ఆల్ నోటిఫికేషన్ అటువంటిది ఒకటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు నేను వీడియో అప్లోడ్ చేయగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.